అండ్ లాస్ట్ వీక్ లో అమర్ని చూసిన తర్వాత అమర్ని పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ లో మీరు హౌస్ లో ఉన్నారు, టోటల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ మీకు తెలుసు కాబట్టి ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు? నాకు కూడా తెలియదు అండి, ఎందుకంటే వాళ్ళిద్దరూ హరుస్తున్నారు కదా, ఓవర్లాప్ అవుతుంది కొన్ని కొన్ని, ఎవరి మిస్టేక్ నాకు కూడా తెలియట్లేదు. ఎపిసోడ్ చూసాక ఈవెన్ ఐ థింక్ అమర్ అట్లా అగ్రెసివ్ అవడం కరెక్టేనా, అమర్ అట్లా ప్రశాంత్ని తోయడం కరెక్టేనా? ఆఫ్టర్ నామినేషన్ కూడా అది మీకు టెలికాస్ట్ లో ఉందో లేదో తెలియదు నాకు, అడల్స్ లైవ్ లో ఉందా తెలియదు. అమర్ని తిట్టాం కదా, నాకు ఏమైంది, నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ప్రతిదానికి అరుస్తున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఓవర్ అగ్రెసివ్ అవుతున్నావు, కొంచెం కంట్రోల్లో పెట్టుకో, వాళ్ళు ఇంత అంటే నువ్వు ఇంత చేస్తున్నావు రా, వద్దు వద్దు అని నేను చెప్పిన, అసలు కరెక్ట్ కాదే కాదు, నేను వాడు కూడా చెప్పిన డైరెక్ట్ గా. సో బయటకు వచ్చేటప్పుడు అర్జున్ తో లోపలాడు నేను బయట సపోర్ట్ చేస్తా అన్నారు, హౌస్ లో మొత్తం అంతా అమర్కి సపోర్ట్ చేశారు, ఇప్పుడు బయట అప్పుడు అర్జున్ కి సపోర్ట్ అమర్కి సపోర్ట్? ఒకటి చెప్పనా అండి, ఒక మనిషి బాటమ్ టూ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైనల్ వీక్ అండి ఇది, 14th వీక్, అర్జున్ వాజ్ ఇన్సైడ్ చాలా ఫీల్ అవుతున్నారు, బాటమ్ లో ఉన్నాను నేను, వెళ్ళిపోతాను 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 అన్న మనిషికి అవును రా నువ్వు వెళ్ళిపోతావరా ప్యాకింగ్ చేసుకోరా అని ఎవరు చెప్పరు కదా అండి, నా చేతుల్లో ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు నేను హెల్ప్ చేస్తానని చెప్తాం తప్ప అవును రా నువ్వు వెళ్ళిపోతావు సీయురా విల్ మీట్ యూ థర్స్డే అని చెప్పి అట్లా చెప్పమని చెప్పలేదు, అట్లీస్ట్ బా ఆడు అని చెప్పేసి అట్లా ఎవరికి చెప్పలేదు కదా. మీరు ఎందుకండి అలా చెప్తారు, అమర్క అర్జున్ కంటే ఫీల్ అవుతున్నప్పుడు అర్జున్ సీయు ఆన్ థర్స్డే ఆర్ సాటర్డే అని చెప్పు రాలేం కదా, సో నా వల్ల ఏదైనా హెల్ప్ అవ్వచ్చు, నా వల్ల ఏదైనా చెయ్యొచ్చు నీకు అంటే 100% నేను చేస్తాను రా హెల్ప్ అని చెప్పొచ్చు, దానివల్ల తప్పేమి. సరే ఇప్పుడున్న వాళ్ళలో శోభ సపోర్ట్ ఎవరికి? యాజ్ పర్ నా నేను ఎవరికి ఏం చేయాలి సపోర్ట్ చేయాలి నాకు కూడా లేదండి, ఎందుకంటే శోభ శెట్టి ఒక్క ఓట్ వల్ల డిసిషన్ మారదు కాబట్టి జనాలు ఎవరినైతే గెలుపు. బట్ శోభా శెట్టి అట్లా ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ప్లీజ్ సపోర్ట్ మా ఇంట్లో వాళ్ళకి సోషల్ మీడియా ఫోన్ ఇవ్వట్లేదండి, నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు నాకు అసలు ఫోనే ఇవ్వట్లేదు, నో నువ్వు ముందు దాని నుంచి ఓవర్కమ్ అవ్వు, బికాస్ నువ్వు ఇంపార్టెంట్ మాకు షో కాదు, ముందు నువ్వు ఓవర్కమ్ అవ్వు అన్ని సెటిల్ చేసుకో తర్వాత చూద్దాం, సో నీ ఒక్క ఓటు వల్ల అక్కడ ఎవరు గెలవరు, సో జనాల డిసిషన్ కాబట్టి కామ్, సో కాబట్టి మా ఫ్యామిలీ ఏం చెప్తున్నారో నేను దాన్ని ఫాలో అవుతున్నాను. అండ్ చిన్న చిన్న విషయానికి ఎక్కువ హర్ట్ అవుతూ అలుగుతూ మిమ్మల్ని ప్యాంపర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు, ఈ అలవాటం చిన్నప్పటి నుంచి సారీ చెప్పడం అట్లా కాదు ఇట్లా కాదని తేజ ఉన్నంత సేపు తేజ చేశాడు, తర్వాత ప్రియాంక వాడు మిస్టేక్ ఉంటే సారీ అడుగుతారు, ఊరికే అక్కడ సారీ ఎవరు అడగరండి, నేను చెప్తున్నాను వాళ్ళ మిస్టేక్ ఏదైనా ప్యాంపరింగ్ ఎవరు అలవాటు చేశారు? యశ్వంత్ యశ్వంత్ ఎస్ ఆఫ్ కోర్స్ యశ్వంతే కదా ప్యాంపరింగ్ చేస్తారు, ఆయన అలవాటు చేశారు, ఆయన అలవాటు చేశారు, అక్కడ నేను చూపించలేదండి, అక్కడ ఒకటి ముందు ఎవరైనా వెళ్తానన్నా వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ నెక్స్ట్ సీజన్ మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారు అనుకున్నా కూడా, సో ప్యాంపరింగ్ లు కేరింగ్ లు లవ్ లు సింపతిలు ఇవేం ఉండవండి, మనం మనలాగే ఉంటాము, సో అక్కడ ఎవరెవరికి చూపించారు, ప్రాబబ్లీ అక్కడికి వెళ్ళి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది తప్ప అట్లాంటి ప్యాంపరింగ్ ఏం జరగదు అక్కడ, మేబీ ఏదో ఒక సిచ్యువేషన్ లో మీకు అనిపించి ఉండొచ్చేమో కానీ ఓకే.